నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవాదిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈరోజు మనం తెలుసుకునే హర్బ్ గురించి ఇది సుగంధిపాల నార్మల్గా దీని పేరే సుగంధిపాల అంటే ఇది నార్మల్గా దీన్ని మనం విరిచి వాసన చూసినట్టయితే చాలా మంచి స్మెల్ వస్తుంది సుగంధభరితంగా ఉంటుంది అందుకనే దీన్ని సుగంధిపాల అంటారు సో ఇది స్కిన్ ప్రాబ్లమ్స్లో అండ్ బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది నార్మల్గా దీని రూట్స్ అనమాట మనకి బయట దొరికే వాటిల్లో ఈ సుగంధిపాల రూట్స్ ఉంటాయి సో ఈ సుగంధిపాల రూట్స్ని మనం కలెక్ట్ చేసి వీటిని డ్రై చేసుకుంటే ఇట్లా వస్తాయి సుగంధిపాల రూట్స్ ఇవి మనకి నార్మల్ ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి సుగంధిపాల రూట్స్ వీటిని తెచ్చుకొని కొంచెం మన రోల్లో కచ్చపెచ్చ దంచేసి లాగా చేసుకొని దీన్ని మరగబెట్టి లాగా చేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్టయితే బ్లడ్ అనేది చాలా బాగా ప్యూరిఫై అవుతుంది దానివల్ల మనకి చర్మం మీద పిల్లల్లో ఇప్పుడు నార్మల్గా యంగ్ ఏజ్లో టీనేజర్స్లో వచ్చే మొటిమలు కావచ్చు నల్ల మచ్చలు కావచ్చు కొంతమంది చెప్తుంటారు స్కిన్ మీద వాళ్ళకి బొడిపల్ బొడిపల్లాగా ఇట్లా దద్దుర్లాగా మచ్చలు మచ్చలు అవుతూ ఉంటాయి అండ్ ఎక్కువగా ఫేస్ మీద అవుతూ ఉంటాయి కొందరికి స్కాల్ప్లో కూడా అవుతూ ఉంటాయి కొందరికి ఎక్కువ బ్యాక్లో అవుతూ ఉంటాయి సో ఇవన్నీ ఏంటి అంటే బాడీలో హీట్ పెరగడం వల్ల బ్లడ్ అనేది కొంచెం టాక్జి టాక్జిన్స్ చేరడం వల్ల మనకి వచ్చే స్కిన్ ప్రాబ్లమ్ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఈ పాల అనేది చాలా బాగా పనిచేస్తుంది వస్తుంది ఇదేంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దీన్ని నన్నారి అని కూడా అంటారు చాలామంది దీన్ని ఎండాకాలంలో ఒక షర్బత్ లాగా రెగ్యులర్గా తాగుతారు సో దీన్ని మనము రెగ్యులర్గా రోజువారీ జీవితంలో నార్మల్ టీ బదులు దీన్ని మరగబెట్టుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని తాగుతూ ఉన్నట్టయితే మన బ్లడ్ అనేది తొందరగా డిటాక్సిఫై అయ్యి క్లీన్ అవుతుంది నార్మల్గా లేడీస్లో పీరియడ్ ఇరెగ్యులారిటీ ఉన్నా లేదా ఓవర్ బ్లీడింగ్ ఉన్నా కూడా ఈ సుగంధి పాలాని నార్మల్గా ఏమంటామంటే ఫాంటా అంటాం సుగంధిబా సుగంధిపాల ఫాంటా సో సారీబా ఫాంటా దీన్ని ఆయుర్వేదంలో సారిబా అని కూడా అంటాం సో ఈ సారీబా ఫాంటా లాగా తీసుకుంటారు అంటే నార్మల్గా ఏంటి అని అంటే దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ రూట్స్ మనకి వస్తాయి కదా సో ఈ రూట్స్ని తీసుకొని నార్మల్గా దీన్ని పౌడర్ లాగా చేసి పెట్టుకొని రోజు నైట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాగా మరగబెట్టి దాంట్లో ఒక ఫైవ్ గ్రామ్స్ ఈ పౌడర్ వేయాలి వేసి పక్కన పెట్టేసి పొద్దున్న ఎగవగానే దాంట్లో కొంచెం పటిక బెల్లం యాడ్ చేసుకొని తాగుతూ ఉన్నట్టయితే బాడీ చాలా కూల్ అవుతుంది అండ్ హీట్కి సంబంధించి వచ్చేటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు బాయిల్స్ కావచ్చు ఇవి అన్నీ కూడా రాకుండా ఉంటాయి అండ్ మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఇరిటేషన్ కొన్ని కొన్నిసార్లు మనకి ఏంటంటే రీజన్ ఏముండదు చాలా ఇరిటబిలిటీగా ఏదో ఒక చికాకు లాగా అనిపిస్తుంది సో ఇలాంటివి తీసుకుంటే బ్రెయిన్కి కూడా అవి స్ట్రాంగ్ టానిక్ లాగా పనిచేసి కూల్ చేస్తాయి మెదడును కూడా చల్లబరచడం వల్ల మనకి కూడా చాలా ఉల్లాసంగా హాయిగా అనిపిస్తుంది సో ఈ సుగంధిపాల పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి ఎవరైనా కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నార్మల్గా మనం నిమ్మకాయ వాటరు సబ్జా వాటరు ఎట్లా తాగుతామో రెగ్యులర్గా దీన్ని కూడా హీట్ తగ్గించుకోవడానికి రెగ్యులర్గా తాగొచ్చు ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో దీంతో చేసినటువంటి సారిబాది వటి లేదా సారిబాది ఆసవము ఇట్లాంటివి మనం ఇస్తూ ఉంటాం మెడికేటెడ్ మెడిసిన్స్ సో దీంతో చేసే మెడిసిన్ సో వాటిని మనం రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల దానికి సంబంధించి అంటే చెవుడు కావచ్చు చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు చాలా వరకు మనకి తగ్గిపోతాయి సో ఈ సారిబాని మనం రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల మనం హెల్దీ వేలో మనం ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా పీరియాడ్స్ పీరియడ్కి సంబంధించినటువంటి ఓవర్ బ్లీడింగ్ లేదా యూరిన్లో మంట అండ్ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము ఇలాంటి వాటి అన్నిటిలో మనం ఈ సారీబాది ఫాంట సారీబాది వటి సారీబాది పౌడర్ వాటర్లో వేసుకొని తాగడము టీలాగా తాగడం చేస్తూ ఉంటే చాలా తొందరగా మనం ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడవచ్చు అండ్ ఇది మనకి చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది దీన్ని సారీబా లేదా పాల అని చెప్పి మనం తీసుకొని నార్మల్గా వాడుకోవచ్చు దీనికి ఎటువంటి అంటే అండర్ డాక్టర్ పర్యవేక్షణ షన్లోనే వాడుకోవాలి అలా ఏం లేదు మీరు నార్మల్గా దీన్ని రెగ్యులర్ షర్బత్ లాగా తాగొచ్చు దీంట్లో నిమ్మరసం కొంచెం నిమ్మరసం పెండుకొని తేనె కలుపుకొని ఈ కషాయంలో సారిబాని కషాయం లాగా చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం తేనె నిమ్మరసం కలుపుకొని షర్బత్ లాగా కూడా రెగ్యులర్గా తాగొచ్చు దీనివల్ల కూడా మనకి స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లో అవుతూ ఉంటుంది అండ్ బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉండడం వల్ల బ్లడ్ ప్యూరిఫైగా ఉండడం వల్ల బ్లడ్ రిలేటెడ్గా వచ్చేటువంటి బీపీ అండ్ సోరియాసిస్ లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివీ కూడా మనకి రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ